हाई फ्रेंड्स, वेलकम टू रेड्डीज व्लॉग्स। टुडे व्लॉग मा अम्म चेसिन चिकेन करी अन्नमाट, चाला टेस्टीगा उंटदि। बैचलर्स कूडा ईजीगा चेसुकुनेलागा चेसिंदि। ओक्कसारि ट्राई चेयंडि। फस्ट पैन पट्टुकोनि आयिल वेसुकोनि पच्चिमिर्चि ఆనియన్స్ వేసుకొని బాగా వేసుకోవాలి। ఆ తర్వాత అందులోనే టమాటా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు కొద్దిమీర కూడా వేసుకోవాలి। ఆ తర్వాత చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అందులోకి కొంచెం salt, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి। చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, చూడడానికి ఫస్ట్ అలా ఉంటుంది, చేసిన తర్వాత తిన్న తర్వాత ఇంకా ఇంకా బాగుంటుంది। నాకు మా అమ్మ చేసిన చికెన్ అంటే చాలా ఇష్టం। ఎప్పుడు తెచ్చుకున్నా మా అమ్మ అడిగి చేయించుకునేదాన్ని। సో అట్లా చేసిన తర్వాత మసాలా దాన్ని కాసే బాగా వేగిన తర్వాతే కొబ్బరి పొడి, కొంచెం కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి। అండ్ లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కాసేపు అలాగే సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి। చూడండి అమ్మ ఎలా మిక్స్ చేస్తుందో, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా। ఫస్ట్ చూడడానికి ఎలా ఉన్నింది, ఇప్పుడు కర్రీ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా। మాకు చాలా ఇష్టం అండి అమ్మ చేసిన చికెన్ కర్రీ అంటే। తను ప్రతి ఒక్కటే కాదు, ప్రతి ఒక్క కర్రీ చాలా బాగా చేస్తుంది। ఏ రోజైనా ప్రతిరోజు మా అమ్మని నువ్వే చేయి నువ్వే చేయని అడిగి మరీ చేయించుకొని తినేదాన్ని। అలాగే వాటర్ పెట్టుకొని బాగా మగ్గనిచ్చాలి। మనకు ఎంత గ్రేవీ కావాలో వాటరే వాటరేగా కానీ, లేదా బాగా చిక్కేగా కావాలన్నా, అది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసామంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది। పీస్ మాత్రం చాలా బాగుంటుంది। ఈరోజు రంజాన్ ఫెస్టివల్ కాబట్టి అందరికీ కూడా హ్యాపీ ఈద్ ముబారక్ అండి। మేమైతే చాలా ఎంజాయ్ చేశాము ఈరోజు చేసుకున్న ఈ టేస్టీ అండ్ ఇవన్నీ చికెన్ కర్రీతో। సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ।